పాఠశాల ఆయాలకు వేతన బకాయిలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయాల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జీపీ రామారావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా చీరాల ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన ఆయాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయాలకు కనీస వేతనం 11,500 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు బత్తుల సామ్యూల్, సిపిఐ కార్యదర్శి మేడ వెంకట్రావు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాల పెండింగ్ వేతనాలు సమస్యలు అనేక సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నాయి. ఇలా రావాల్సినటువంటి పెండింగ్ వేతనాల ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, 2020 ఫిబ్రవరిలో జారీ చేసినటువంటి జీవోను ఈ రోజుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 6,000 వేతనాలని మరి జీవో ఇంప్లిమెంటేషన్ చేసి 6,000 రూపాయల వేతనాలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 2015 నుండి స్వచ్ఛ భారత్లో తీసుకున్నటువంటి ఆయా వర్కర్స్ని వాళ్ళకి అతి తక్కువ చాలీచారని వేతనాలతోటి, తక్కువ వేతనాలతోటి వాళ్ళు పనిచేస్తున్నారు. అటువంటి వేతనాలను కూడా ఈరోజు ఈ ప్రభుత్వము ఇవ్వటానికి చిత్తశుద్ధి లేదు. ఈరోజు గ్రామాలలో అనేక రాజకీయ వేధింపులతోటి ఉన్న కార్మికులను తొలగించి కొత్త వారిని తీసుకోవటము దుర్మార్గ చర్యగా మేము భావిస్తున్నాం. సంవత్సరం కిందట మేము కమిటీ ఏర్పాటు చేసాము. మాకు జీతాలు రాక ఏఐటీసీ ఆఫీస్ కాడికి వచ్చాము. వాళ్ళు మమ్మల్ని కమిటీ ఏర్పాటు చేసి మమ్మల్ని 18 నెలల జీతాలు పోరాడి మాకు తెప్పించినారు. ఇప్పుడు మళ్ళా మేము విజయవాడ వెళ్ళాము. మొన్న గత నెలకి 1,000 రూపాయలు లెక్కన 6 నెలలకు 6,000 లాక్డౌన్లో ఇస్తామన్నారు. ఇంకా కొంతమందికి అకౌంట్లలో వేయలేదు, కొంతమందికి వేశారు. తిరిగి పోయిన నెల నుంచి మాకు 6,000 లెక్కన జీవో ఇస్తామన్నారు. 6,000 జీవో కూడా ఇంతవరకు వదలలేదు. కానీ మాకు ఐడెంటిటీ కార్డులు, యూనిఫాము, మాకు పని భద్రత కల్పించాలని మేము మళ్ళా తిరిగి పెండింగ్ వేతనాలు వచ్చేంత వరకు పోరాటం చేస్తామని ఏఐటీసీ తరఫున మీ అందరికీ. ఇవాళ వారి స్థితిగతులు, వారి యొక్క పని విధానం చూసినట్టయితే వారికి సంవత్సరంన్నర మించి, అంటే దాదాపుగా 18 నెలల నుంచి జీతాలు లేకుండా పనిచేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మరి వాళ్ళు వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా అతి తక్కువటువంటి జీతాలు ఇస్తా ఉన్నారు. మరి ఆ జీతాలతోటి వాళ్ళ కుటుంబాలు గడవాలి అంటే ఎంతవరకు సంబంధిస్తాం? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఇవాళ నిత్యావసర సరుకులు కానివ్వండి, ఇవాళ గ్యాస్ రేట్లు పెరగడం కానివ్వండి, ఇవాళ విద్యుత్ రేట్లు పెరగడం కానీ, ఇవన్నీ పరిస్థితులు చూసినట్టయితే వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతం ఏమాత్రం సరిపోదు.